టెన్షన్ టెన్షన్ టెన్షన్. 10th క్లాస్ రిజల్ట్ ఇక్కడ విద్యార్థులను ఇటు తల్లిదండ్రులను చాలా టెన్షన్ పెట్టిస్తున్నాయి. మొత్తానికి నిన్న రాత్రి నుంచి కంటి మీద కొనుక్కు లేకుండా పెట్టి విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు తెల్ల వారిన తర్వాత రిజల్ట్ చూసుకోబోతున్న సమయంలో చావుకబురు చల్లగా చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, అదే విద్యాశాఖ. ఎందుకంటే రిజల్ట్ ప్రకటిస్తామని చెప్పినటువంటి విద్యాశాఖ సాంకేతిక కారణాలు మరో కారణాలు చెప్పి ఈ రిజల్ట్ను సోమవారానికి వాయిదా వేసింది, అంటే 6వ తేదీకి వాయిదా వేసింది. రిజల్ట్ కోసం ఎంతో ఆసక్తిగా నెట్ సెంటర్లో చుట్టుకున్న విద్యార్థులు నిరాశగా ఇంటి బాట పట్టారు. అలాగే తల్లిదండ్రులు సైతం రిజల్ట్లో ఎలాంటి రిజల్ట్ వస్తుంది, తమవాడు పాస్ అవుతాడా లేదన్న టెన్షన్తో నెలకొన్నటువంటి విద్యార్థులకు విద్యార్థుల తల్లిదండ్రులకు సైతం మరో 2 రోజుల పాటు టెన్షన్ తప్పట్లేదు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ నిర్వహించినటువంటి ఈ 10వ తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 6వ తేదీన వెలువడడానికి అవకాశం ఉంది. అయితే ఎప్పుడైనా ఖచ్చితంగా లేదా అని ఇప్పటికైతే సమాచారం లేదు, కానీ మొత్తానికి ఈ పరీక్షలకు సంబంధించి మే 9 వరకు జరిగినటువంటి 10వ తరగతి పరీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 621,799 విద్యార్థులు 10వ తరగతి పరీక్ష హాజరయ్యారు. మరి పరీక్షలు రాసిన తర్వాత ఆ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు విద్యాశాఖ రిజల్ట్ ప్రకటన వాయిదా వేయడం కాస్త నిరాశ కలిగించింది. ఇప్పటికైనా సరే ఎలాంటి సాంకేతిక కారణాలు లేకుండా అవాంతరాలు లేకుండా జూన్ 6వ తేదీన ఫలితాలు ప్రకటిస్తారని ఆశిద్దాం.